ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కలిగింది, ఆయన కలిగినటువంటి ఆలోచన ఎటువంటి సత్ఫలితాలను ఇస్తుంది ఈరోజు అనేటువంటిది ఈ క్యాంపులను సందర్శించినప్పుడు స్పష్టంగా మనందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అన్ని రకాల అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అందిస్తూ దానిలో భాగంగా ఈరోజు ప్రజలకి ఆరోగ్యపరమైనటువంటి భద్రత కల్పించాలి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడుగా ఉండాలి, ప్రతి పౌరుడు ఆరోగ్యంతో ఈరోజు సంపూర్ణంగా అన్ని విధాలా కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం. ఇప్పటికే మనం చూసాం మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే పేదవారుడు ధనవంతుడితో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించి 104, 108 వైద్య సేవలు పెడితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 104, 108 వైద్య సేవల గురించి పట్టించుకోలేదు, అటకెక్కించింది. ఎవరన్నా ఫోన్ చేస్తే 108 కావాలి అంటే దానికి టైర్ పంచర్ అయిందనో డీజిల్ లేదనో లేదా మెయింటెనెన్స్లో ఉందనో రకరకాలైనటువంటి కారణాలు చెప్పి వైద్య సేవలు అందించడంలో వెనకబడ్డారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు, ఉన్నటువంటి వ్యాధులందరినీ తొలగించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి సామాన్యంగా ఏ వ్యాధి సంక్రమిస్తుందో వాటన్నిటినీ ఆరోగ్యశ్రీ కింద చేర్చడం, దానితోపాటు కొత్త 108, 104 సేవలు ప్రవేశపెట్టడం, వీటికి కంటిన్యూషన్గా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం, వైద్య సిబ్బందిని వైద్యుల్ని నియమించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దడం, అదేవిధంగా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి 7 టెస్టులు, బ్లడ్ టెస్టు, హిమోగ్లోబిన్ టెస్టు, షుగర్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, దానికి సంబంధించినటువంటి యూరిన్ టెస్టు, స్పోటం టెస్టు, ఏదన్నా అవసరం ఉన్న దగ్గర మలేరియా, డెంగ్యూ లాంటివి ఏదన్నా ఉంటే వాటికి సంబంధించినటువంటి కూడా ఈరోజు ఆ జ్వరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటికి సంబంధించినటువంటి కూడా నిర్ధారించుకునేటువంటి పరీక్షలు, అదేవిధంగా 172 మందులు అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఎంత సంతోషమైనటువంటి విషయం అంటే ముసలి వాళ్ళు, వృద్ధులు, పాపం కళ్ళు కనిపించక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈరోజు వైద్యులు పరీక్షించడం, వెంటనే వాటికి సంబంధించినటువంటి కంటి అద్దాలు అమర్చడం, ఇవన్నీ కూడా ఎవరు ఏ ప్రభుత్వంలో కూడా ఊహించినటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ